Hello foodies, welcome back to our channel. Nenandi mi bhavanini. Ela unnaru ivala cheppaboye recipe koramenu. Ee koramenu igurni manam intlo ela prepare chesukovalo chala tasty ga untundi chala fast ga ayipothundi. Ee koramenu curry ni manam intlo ela tayar chesukovalo manam ippudu ee video chuddamu. ఈ వీడియో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ కొరమేను కూర ఎలా వండుకోవాలో నేను ఇప్పుడు వీడియోలో చెప్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ స్టార్ట్ ఇట్. ముందుగా కొరమేను ముక్కలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి మనము. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు కానీ 6 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు మన కారాన్ని బట్టి. అదేవిధంగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. గసగసాలు, ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు, దోసపప్పు అన్నీ కలిపి, లవంగాలు, యాలక్కలు అన్నీ కలిపి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా ఫ్రెష్గా ముక్కలను శుభ్రం చేసుకున్నవి కొరమేను ముక్కలు ఇవి. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసుకొని పెట్టుకున్నాం కదా, వాటిని ముందు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకుంటే బాగా వేగుతుంది కదా. వేగిన తర్వాత అప్పుడు మనము ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఉల్లిపాయ పేస్ట్ కూడా ఇప్పుడు ఇందులో వేసుకొని ఇది కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో పచ్చి వాసన పోయే వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అంతటిని కూడాను ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి పచ్చి వాసన అనేది పోతుంది. అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసినప్పుడు అల్లాన్ని ఎక్కువగా వేస్తే కనుక చేపల కూరల్లో ఏ చేపల కూర అయినా సరే అది చేప ముక్క తొందరగా విడిపోతుంది. అందుగురించి చాలా కొంచెమే వేసుకోవాలి అల్లం పేస్ట్. ఇప్పుడు ముక్కలు వేసుకుందాం. ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఈ అల్లం పేస్ట్ కూడా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయే వరకు కూడాను. తర్వాత ఈ ముక్కలు వేసుకున్నాం కదా, ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకుందాము. పసుపు 1/2 స్పూన్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. అది యాంటీబయాటిక్ కాబట్టి మనం కొంచెం ఎక్కువగా యూస్ చేయొచ్చు. 1/2 స్పూన్ వేస్తున్నాను. తర్వాత సరిపోతే కనుక మెండు వేసుకోవచ్చు. తర్వాత ఉంది అదేవిధంగా 2 స్పూన్ల కారం వేస్తున్నాను. ఇది స్పైసీగా తినంది చూసుకొని దాన్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోవాలి. అంటే ముందుగా పచ్చిమిర్చి వేసాము, కారం కూడా ఎక్కువ వేసాము. కొద్ది స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకుంటారు, లేకపోతే తక్కువగా వేసుకోవచ్చు. మీరు ఉప్పు కారం ఎక్కువగా తినేది లేని చూసుకొని వేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం 1.5 గ్లాసుల వాటర్ వేసుకొని దీన్ని మొత్తం అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ముక్కలు విడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ చేప ముక్కలు ఎలా పెడతాలో కలిపితే ముక్కలు విడిపోతాయి. ఇప్పుడు ఈ విధంగా 1.5 గ్లాసుల వాటర్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు మనం మగ్గించుకుందాం. ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా ఉప్పు కారం అన్ని కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు మనం మగ్గించుకుందాం. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దాం. చాలా వరకు ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని దీంట్లోకి మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ మసాలా ఉంది కదా, ఆ మసాలాని వేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత మసాలా వేసుకుందాం. 2 స్పూన్లు మసాలా వేస్తున్నాను నేను. 2 స్పూన్లు మసాలా వేసి కొంతసేపు మగ్గనివ్వాలి. ఇందులో వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది, దగ్గరికి అవుతుంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా దగ్గరకు అయ్యే విధంగా ఉంచుకొని వాటర్ అంతా ఇంకిపోయి గ్రేవీ దగ్గరికి అవి ఆయిల్ బయటకు వస్తుంది, అప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, వేడి వేడిగా కొరమేను కూర ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. అంటే కొరమేను అంటేనే రేట్ ఎక్కువగా ఉంటుంది, ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇది. కాబట్టి మీరు కూడా కొరమేను తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందనేది కామెంట్ బాక్స్లో తెలియపరచండి. నా వీడియోస్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. బెల్ బటన్ ఆన్లో ఉండడం వల్ల మనకి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని బట్టి మీరు ఏ వీడియో పెడితే ఆ వీడియో చూడొచ్చు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.